జిందాబాద్ జిందాబాద్ జై ప్రదాన్ చేయండి 23 24 25 తారీఖులో జరుగు రాష్ట్ర మహాసభలను జై ప్రదాన్ చేయండి 23 24 25 తారీఖులో జరుగు మా రాష్ట్ర మహాసభలను జిందాబాద్ జిందాబాద్ భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఎంసీపీయు తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు ఈ నెల 23 24 25 తేదీలలో हैदराबाद महानगर में मियापूर प्रांत में काम्रेड मोहम्मद गौस गारी हाल सोनी गार्डन काम्रेड तांड्र कुमार गारी नगर में मूड रोज निर्वे जो महासभा सदर्भंग अमरजीवी काम्रेड तांड्र कुमार गारी याबल स्तूप आविष्क जरूरत आ स्तूप आविष्क एमसीपीयू आल इंडिया जातीय प्रधान कार्यदर्शि मद्दिकेल अशोक गारु हाजर आ स्तूप आविष्करण चयन जरूर अलागे आ महासभा को सभाध्यक्ष एमसीपीयू तेलंगाना राष्ट्र कार्यदर्शि गादगोनि रविगारु महासभा को अध्यक्ष व्यवहार अलागे महासभा बहिरंग सभा को आ बहिरंग सभा को बीएलएफ राष्ट्र कन्वीनर चेयरमैन नल्ला सूर्यप्रकाश विमलक्का अलागे एमसीपीयू आंध्र प्रदेश राष्ट्र कार्यदर्शि काट नागभूषण केरला राष्ट्र कार्यदर्शि काम्रेड श्री कुमार अलागे वामपक्ष पार्टी नायक हाजर का जरूरत यह महासभा उद्देश्य रेप राान राष्ट्र में कम्यूनस्ट ऐक्यता कोसम वामपक्ष ऐक्य संघटन कोसम बहुजन लफ्ट फ्रंट एर्पड़ बल बलपरचि आना कम्रेड भीमरे नरसिंहरे मध्यकाल ओंकार गारे को कम्यूनस्ट ऐक्यता को आना साजिक यानी पुनाद वैसे एमसीपी पार्टी राान में अन्नी वामपक्ष ऐक्य संघटन बलपेतमी राष्ट्र में రానున్న ఎన్నికల్లో కమ్యూనిస్ట్ ఐక్యత కోసం పనిచేయడానికి ఈ మహాసభ రేపు ఒక దిక్సూచిగా నిలబడడం జరుగుతుంది ఈ మహాసభలో దాదాపు 32 జిల్లాల నుంచి ఎంసీపీయు తెలంగాణ రాష్ట్రం నుంచి 300 మంది ప్రతినిధులు ఈ మహాసభకు హాజరు కావడం జరుగుతుంది ఈ మహాసభలో అనేక తీర్మానాలు చేసి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి కాలువ శ్రీరామ్ సాగర్ రెండో దశ కాలువకు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పి ఆ మహాసభలో ఒక తీర్మానాన్ని కూడా రేపు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరుగుతుంది అలాగే ఆనాడు భీమిరెడ్డి నరసింహారెడ్డి పార్లమెంట్ లో గాని అసెంబ్లీ లో గాని ఆనాడు వారి ఆనాడు ప్రజల కోసం ప్రజల సాగునీరు తాగునీరు కోసం ఈ శ్రీరామ్ సాగర్ తీసుకొచ్చిన ఘనత కూడా భీమిరెడ్డి నరసింహారెడ్డి గారిదే అలాగే పార్లమెంట్ లో కొట్లాడి నడికొడి వరకు రైలు మార్గాన్ని కూడా సాధించిన చరిత్ర కూడా భీమిరెడ్డి గారిది రామనపేట నుంచి మిర్యాలగూడ నల్లగొండ మీదుగా నడికొడి వరకు ఉన్నటువంటి రైలు మార్గాన్ని కూడా భీమిరెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పి రేపు మహాసభలో తీర్మానం చేయడం జరుగుతుంది ఈ మహాసభలు దాదాపు ఈ రాష్ట్రంలో ఒక చారిత్రక దశలో ఉండడానికి మహాసభలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ మహాసభను విజయవంతం చేయడానికి ప్రజలు ప్రజాతంత్రవాదులు వామపక్ష పార్టీల నాయకులు అందరూ కూడా ఐక్యమై ఈ మహాసభను విజయవంతం చేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను 23 24 25 తేదీలలో మరి హైదరాబాద్ లోని మియాపూర్ లో జరుగు ఎంసీపీయు రాష్ట్ర మూడవ మహాసభను జయప్రదం చేయాలని చెప్పి ఈ రోజు అరవపల్లి సెంటర్ లో మరి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేయడం అనేది జరిగింది ఈ యొక్క మహాసభలు సామాజిక న్యాయం బహుజన రాజ్యాధికారం దశలోనే మరి మహాసభలు జరుపుకోవడానికి మరి ఎంసీపీయు ఏర్పాటు చేస్తా ఉన్నది ఇయాలా మనం చూస్తా ఉన్నాం శ్రీరామ్ సాగర్ రెండో దశ ఏదైతే ఉన్నదో కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఇక్కడ మరి పునాది వేసి మరి తొవ్వేదాకా కూడా ప్రయత్నం చేసినటువంటి కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి పేరును మరి ఈ శ్రీరామ్ సాగర్ రెండో దశకు పెట్టాలని చెప్పి అట్లాగే మనం చూశాం గతంలో శ్రీరామ్ సాగర్ ని హేళన చేసిన వాళ్ళందరూ కూడా ఇలా నీరుస్తా ఉంటే పంటలు పండించుకొని చిరునవ్వుతోటి ఉన్నటువంటి పరిస్థితిని మనం ఈ అరవపల్లి ప్రాంతంలో చూస్తా ఉన్నాం కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం కూడా మరి అది ఆలోచించి ఇవాల భీమిరెడ్డి పేరు పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం అట్లాగే ఇయాల ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలు ఇయాల 85% కు పైన ఉన్నటువంటి ఈ బహుజనులకు అందరికీ కూడా రాజ్యాధికారం రావాలని చెప్పి ఎంసీపీ పోరాడుతా ఉంది ఆ దశలోనే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ను కూడా ఏర్పాటు చేసి మరి అందులో బహుజనులందరూ కూడా ఏకమై ఇయాల అగ్రవర్ణాలను మరి అధికారంలోకి రాకుండా చూడాలంటే బహుజనులంతా ఏకం కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇది ఈ కోణంలోనే మరి ఈ రాష్ట్ర మహాసభలు కూడా జరగబోతా ఉన్నాయి ఈ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయట కొరకు అరవపల్లి మండలం నుంచి కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ఎంసీపీయు జిల్లా కార్యదర్శిగా కోరుతా ఉన్నాం।